పెద్దవాళ్ళు అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి అంకుల్ శ్రీనివాసులు అంకుల్ చెప్పమని ఒక రకంగా ప్రోత్సహించడం ఒక రకము, బలవంతం చేయడం ఇంకో రకం. దానికి దానికోసరంగా అందువల్ల ధైర్యం చేసి సిద్ధపడి చెప్పడానికి ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చానే కానీ ఈ సన్మానం తీసుకోవడానికి కానీ ఈ పారితోషికం తీసుకోవడానికి కానీ నేను అర్హురాలిని కాదు. కాబట్టి ముందుగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పారితోషకాన్ని ఈ సభ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి తిరిగి వాళ్ళే వాళ్ళ కార్యక్రమాలకు వినియోగించవలసిందిగా ఆ సభ వారికి తిరిగి ఇచ్చేస్తున్నాను. జగము ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు ఆత్మభవున్ ఈశ్వరుణ్యే శరణంబు వేడెదన్ వాణిన్ ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. పరమాత్మకు రూపాన్నిచ్చిన ఇక్కడ కూర్చున్నటువంటి గురువులకు పెద్దలకు మా అరుణ చెప్తోంది, ఎట్లా చెప్తుందో విందాం అని ఆత్మీయతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఆత్మీయులకు సభ్యులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించమని ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఉపనిషత్తుల ద్వారా ఆ పరమాత్మను అనుభూతి పొందడానికి, అట్లీస్ట్ అనుభూతి పొందలేకపోయినా ఆయన ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. మొన్న తైత్తరీయ ఉపనిషత్తులోని శిక్షావళి ద్వారా మా నాన్నగారైనటువంటి చంద్రశేఖరం గారు అక్షర రూపంలోనూ ప్రాణి దేహంలోనూ విశ్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను కూర్చి మనకు వివరించారు. నిన్న నాకు గురువుగారు పితృతుల్యులు అయినటువంటి సూరం శ్రీనివాసులు గారు బ్రహ్మానందవల్లిలో పరమాత్మను ఒక చైతన్య స్వరూపునిగా వివరిస్తూ ఆ బ్రహ్మ యొక్క లక్షణాలను, ఆయన అస్తిత్వాన్ని, ఆ బ్రహ్మ నుండే ఈ సృష్టి మొత్తము, ఈ విశ్వం మొత్తము ఆవిర్భవించింది అనేది తెలుపుతూ ఆ బ్రహ్మతో తాదాత్మ్యం చెందడమే బ్రహ్మానందం అనేటువంటిది అని ఆయన వివరించారు. ఈరోజు నేను ఆ తైత్తరీయ ఉపనిషత్తులోని మూడవ భాగమైనటువంటి భృగువల్లి ద్వారా ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి మార్గాలేమిటి, ఆ అనుభూతిని ఎలా పొందవచ్చు, పొందితే అది ఎలా ఉంటుంది, ఒక జస్ట్ నామమాత్రంగా అది మాటలతో వివరించేది కాదు, అయినప్పటికీ తెలుసుకునే ప్రయత్నం, ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యతో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఎక్కడైతే మాటలు మనసు అందని స్థితి, ఆ పరమాత్మని మాటల ద్వారా, వాక్కు ద్వారా కానీ మనసు ద్వారా కానీ చెప్పలేని స్థితి ఉంటుందో అదే పరమాత్మ అనేటువంటి దానితో నిన్న ఆనందవల్లి ముగిసింది. ఈరోజు ఇక్కడ భృగుర్వై వారుణిహి అనేటువంటి మంత్రంతో ఈ భృగువల్లి ప్రారంభమవుతుంది. మనం కఠోపనిషత్తులో నచికేతుడు అనేటువంటి కుర్రవాడు
వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒకరకంగా పోట్లాడి యముడి దగ్గరికి పోయి యముడు నచికేతుడు వీళ్ళిద్దరి ద్వారా ఆ బ్రహ్మతత్వం ఏంటి బ్రహ్మ ఏంటి అనేటువంటి దాన్ని మనం కఠోపనిషత్తు ద్వారా తెలుసుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ భృగువల్లిలో అదేవిధంగా ఒక పిల్లవాడు, అతని పేరు భృగువు, అతను వాళ్ళ తండ్రి వరుణుడు. వీళ్ళిద్దరి ద్వారా మనం ఈరోజు బ్రహ్మ యొక్క ఏంటి బ్రహ్మ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే తెలుపుతున్నారు మనకు దీని ద్వారా. ఇక్కడ మంత్రం భృగుర్వై వారుణి అనే దాంతో ప్రారంభమవుతుంది. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధేహి భగవో బ్రహ్మేతి తస్మాత్ ఏతత్ ప్రోవాచ. ఈ భృగు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, నాన్న నాకు బ్రహ్మ అంటే ఏంటో చెప్పు అని అడిగారట. అప్పుడు వాళ్ళ నాన్నగారు అనేటువంటి వరుణుడు ఈ రకంగా చెప్తున్నాడు. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. బ్రహ్మ అంటే ఏం లేదు నాయన, అన్నము ప్రాణము మన కళ్ళు చెవులు మనస్సు వాక్కు ఇవే బ్రహ్మ అంటే అని చెప్పి చెప్పాడట. ముందుగా చెప్పి ఇంకా చెప్తున్నారు ఆయన, తగుంభోవాచ యతో వాయిమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్య అభిషం విశంతి తద్విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి చెప్పారట. ముందుగా అన్నము ప్రాణము ఈ చక్షువు శ్రోత్రము మనస్సు వాక్కు ఇవి బ్రహ్మ అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పారు. అంటే మనకు కనిపించేటి విషయం, దీన్ని నువ్వు ఆధారంగా తీసుకొని నీకు దృశ్యమానమైనటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని ఆధారంగా తీసుకొని, ఇందాక మనం పద్యంలో చెప్పుకున్నట్టు యవని చేజనించు ఎతో వాయిమాని భూతాని జాయంతే ఎక్కడి నుంచి ఇవన్నీ పుడుతున్నాయి, ఏన జాతాని జీవంతి యవనలో లయమవుతున్నాయి, ఎక్కడ పుడుతున్నాయి, యవనివరిలా బతుకుతున్నాయి, తర్వాత ఎవరిలో తిరిగి లయమవుతున్నాయి అనేటువంటిది ఇందాక మనం ఆ పద్యంలో కూడా తెలుసుకున్న విషయం అయితే. సో ఈ విషయాన్ని నువ్వే నీకు నువ్వే తప్ప ఆలోచించుకొని నీకు ముందు చెప్పినటువంటి ఈ ప్రాణం అన్నం చక్షు శ్రోత్రం వీటిని ఆధారంగా తీసుకొని ఎక్కడి నుంచి ఈ జీవాలన్నీ పుడుతున్నాయి, ఎవరి వల్ల ఇవన్నీ బ్రతుకుతున్నాయి, తిరిగి మరలా ఎక్కడికి చేరుతున్నాయి, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో, అదే బ్రహ్మ అని చెప్పి ఆ వరుణుడు కుమారుడికి చెప్పారట. సరే, సతపో తప్యత, ఆ పిల్లవాడు ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడట. అయితే ఇక్కడ ఈయన ఈ విధంగా ఎందుకు చెప్పాడు, ఏదో వాడు వచ్చి అడిగాడు నాన్న నాన్న బ్రహ్మ ఏంది అని అడిగాడు, అరే నాయన ఇదేదో పలాంద్ర బ్రహ్మ అని చెప్పేస్తే సరిపోయేది కదా, మరి ఈయన ఇలా ఎందుకు చెప్పారు అంటే, మామూలు ఏ విషయమైనా కూడా మనం తెలుసుకుంటే అది విషయమే అవుతుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అది జ్ఞానం అవుతుంది, అప్పుడే మనం దాని గురించి పక్కాగా రూఢీగా నమ్మగలము, విశ్వసించగలము, ఇతరులకు కూడా అంత గట్టిగానే ఆ విషయాన్ని చెప్పగలం దాని గురించి. సో ఈయన ఏ విషయమైనా నువ్వే నీకు నువ్వే తెలుసుకోవాలి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, నీకు అనుభవిస్తే కానీ నీకు తెలియదురా ఆ విషయం, నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నీకు నువ్వుగా అనుభవిస్తే కానీ ఆ విషయం నీకు అర్థం కాదు అని. ఏదైనా అనుభవం అయితేనే ఆ విషయం జ్ఞానమైనట్టు. అది ఇది పరమాత్మతత్వం, అది మామూలుగా అర్థమయ్యేటువంటిది కాదు, అపరోక్ష జ్ఞానం, అనుభవైక వైద్యం, అనుభవించి తెలుసుకోవలసిందే తప్ప ఒకరు చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు. ఇంకొక విషయం, ఆయన ఫస్ట్ తీసుకోవడం అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం అంటూ చెప్పారు, మరి ఎందుకు ఇలాగ చెప్పారు అంటే మనం ఆలోచిస్తే దీన్ని స్థూల అరుంధతి న్యాయం అంటారు. అంటే మన పెద్దవాళ్ళు అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికిగా ఇప్పుడైతే పెళ్ళిళ్ళలో చూపిస్తుంటారు, మా చిన్నప్పుడైతే బయట పల్లెటూళ్ళల్లో నొలక మంచాలు వేసుకొని బయట పడుకున్నప్పుడు తాతలు వీళ్ళంతా పైన నక్షత్రాల గురించి చెప్తూ, అదో పైన అక్కడంతా నక్షత్రాలు ఉన్నాయి చూడు అని చెప్పేటప్పుడు అరుంధతిని చూపించాలి అన్నప్పుడు అక్కడ చూడు నాలుగు నక్షత్రాలు ఉన్నాయి ఒక మంచం కోళ్ళు ఉన్నట్టుగా దాని కింద చూడు కనిపించింది కనిపించింది అనగానే అవును తాత అదే కదా అనగానే కింద చూడు మళ్ళీ మూడు చుక్కలు ఉన్నాయి, ఎస్ మూడు చుక్కలు కనపడ్డాయి, ఆ మూడు చుక్కలకు మధ్యలో ఒకటి మెరుస్తూ ఉంది చూడు, అవునవును మెరుస్తుంది
దాని కింద ఇంకొక చిన్న నక్షత్రం ఉంది చూడు, ఎస్ అది అరుంధతి. అంటే ఫస్ట్ ఈ సప్తర్షి మండలాన్ని పరిచయం చేసి దానిలో మధ్యలో ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని చూపి తద్వారా అతి సూక్ష్మమైనటువంటి ఆ అరుంధతి నక్షత్రాన్ని మనకు పరిచయం చేసేవాళ్ళు పెద్దలు. అంటే నేరుగా అయితే అనగానే మనం ఎట్లా దిక్కులు చూస్తూ ఉంటాం తెలియదు, కాబట్టి మనకు ఫస్ట్ దృశ్యమానమైనటువంటి మనకు తెలిసేటువంటి విషయాల ద్వారా దాన్ని మూలంగా తీసుకొని తెలియని విషయాలను గురించి ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఫస్ట్ బ్రహ్మ అంటే అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనస్సు, వాక్కు, వీటి ద్వారా నువ్వు ఆలోచించి ఇంకా నువ్వే తెలుసుకో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఈ పిల్లవాడు వెళ్ళాడు, ఇంకా తపస్సు చేశాడు. తపస్సు చేసి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే అన్నం ప్రయంత్య అభిషం విశంతేతి. వెళ్ళాడు, కొన్ని రోజులు ఆలోచించాడు, తపస్సు చేశాడు. ఆలోచించి ఫస్ట్ అడిగి ఒక ఆలోచన వచ్చిమాట, అన్నమే బ్రహ్మ. వాళ్ళ నాన్న దీనికి ఒక లింక్ పెట్టారు కదా, దీన్ని అన్వయించుకోవాలి, ఎలాగా ఎక్కడి నుంచి పుడుతున్నాయో. సో ఏమనుకున్నాడు, కరెక్టే, అన్నం నుంచి అన్నీ పుడుతున్నాయి. ఎలా అన్నం నుంచి పుడుతున్నాయి? నిన్న అంకులు చెప్పారు కదా, ఆకాశ ద్వాయు వాయు అగ్ని అగ్ని ఆపహ, అక్కడి నుంచి వచ్చి పృథివీ ఔషధులు, అక్కడి నుంచి అన్నము, అన్న పురుష, అన్నం నుంచి పురుషుడు పుట్టుకొచ్చాడు. ఆ విధంగా ఎస్, అన్నం నుంచే పురుషుడు పుడుతున్నాడు, అన్నం వల్లే బతుకుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరలా తిరిగి అన్నంలోనే లయమవుతున్నారు. ఇది ఎలాగా? పృథివీ వా అన్నం, పృథివీయే అన్నం, ఆ పృథివీలోనే జీవాలన్నీ మళ్ళా కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎస్, ఈ రీజన్ కరెక్ట్, అన్నమే బ్రహ్మ అనేటువంటిది ఆ పిల్లవాడు గ్రహించాడు. గ్రహించి అయినప్పటికీ అడిగి ఎందుకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలే, ఇది కాదేమో, కరెక్ట్ కాదేమో, ఇది బ్రహ్మం కాదేమో అని డౌట్ వచ్చింది. సరే, మళ్ళా ఏం చేశాడు, పునరేవ పితరం ఉపససార, మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. అధీహి భగవో బ్రహ్మేతి, నాన్న నాకు ఆ బ్రహ్మ అంటే ఇది చెప్పు నాన్న మళ్ళా అని. అంటే అతను తన ఆన్సర్తో తను సాటిస్ఫై కాలేదు, తృప్తి చెందలేదు తను తెలుసుకున్న విషయంతో. మళ్ళా తిరిగి అందుకని వచ్చి బ్రహ్మ అంటే ఏంటో చెప్పు నాన్న అని చెప్పి మళ్ళా అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న ఈసారి ఏం చెప్తున్నారు, తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి. నాయన, తపస్సు చేసి ఆ బ్రహ్మను గురించి తెలుసుకో, తపస్సే బ్రహ్మ అని చెప్పారు. ఇక్కడ రెండు కాంట్రవర్షియల్ మ్యాటర్స్, ఒకటి తపస్సు ద్వారా బ్రహ్మను తెలుసుకో అని చెప్తున్నాడు, అంటే అది వేరు, తపస్సు వేరు బ్రహ్మ వేరు అనేటువంటిది అక్కడ ఒక విషయం. తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మ అనేటువంటిది రెండో విషయంలో, రెండో వాక్యంలో చెప్తున్నారు. దీనికి దీనికి భిన్నంగా ఉంది. మరి ఇక్కడ ఇది ఎలాగా అంటే, కారణము ఆయనే, కార్యము ఆయనే, తెలుసుకోబడేది ఆయనే, తెలిసిన వస్తువు ఆయనే, తెలియజెప్పేది ఆయనే, మొత్తము ఆయనే అనేటువంటి ఇంకొక క్లూని అందించాడు కొడుక్కి. సో నువ్వు వెళ్ళేసి తపస్సు ద్వారా తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ మనం తపస్సు అంటే ఏంటి అనేది తెలుసుకుంటే, మనం మామూలుగా సినిమాల్లో మన దృష్టి ప్రకారం ఏదో అడవుల్లోకి వెళ్ళి కాషాయం వేసుకునో, ఏదో కూర్చోను ధ్యానం చేయడమో, తపస్సు చేయడమో, ఏకాగ్రంగా సపరేట్గా ఎక్కడికో వెళ్ళిపోయి ఆలోచి ఉండడం అనేటువంటిది తపస్సుగా మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ తపస్సు అంటే మనసుశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం తపముచ్యతే, ఎక్కడైతే మనస్సు ఇంద్రియాలు ఏకమై డైవర్ట్ కాకుండా ఒకే విషయం మీద తీవ్రంగా ఆలోచన చేస్తాయో దాన్నే తపస్సు అంటారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ తపస్సులలో కూడా న్యాసమేషాం తపసాం వరిష్టమాహువు, ఈ తపస్సులలో కూడా న్యాసం అనేటువంటిది గొప్పది అట. న్యాసము అంటే ఏమిటి అంటే, మనము ఈ రుద్రాభిషేకం ఇవి చేసేటప్పుడు ముందుగా మహాన్యాసం అనేది ఒకటి చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, నా రుద్రో రుద్రమర్చియేత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించడానికి అర్హుడు కాదట. సో ఆ రుద్రత్వాన్ని తనలోకి తీసుకొచ్చుకోవాలి, దానికే మహాన్యాసం చేస్తారు. అంటే ఆ రుద్రుణ్ణి తనే అయిపోవాలి, ఎవడైతే రుద్రాభిషేకం చేస్తున్నాడో తనే ఆ రుద్రు అయిపోవాలి. దానికోసంగా న్యాసం ద్వారా ఆ రుద్రత్వాన్ని తనలోకి తీసుకొచ్చుకుంటాడు. అంటే అంత తీవ్రంగా తను అనేటువంటి ఒక అరుణో ఇంకొకటో పక్కకి వెళ్ళిపోయేసి ఏ విషయాన్నైతే తనను ఆరాధించాలి అనుకుంటున్నాడో ఆ విషయమే తను అయిపోవడం. సో ఆ విధంగా దాన్ని న్యాసం అంటారు.
ఈ న్యాసం అనే దాని నుంచి బహుశా సన్యాసం అనేటువంటిది వచ్చి ఉంటుంది. సత్ ప్లస్ న్యాసం, సత్తు మీదనే న్యాసం చేయడం, ఆ పరమాత్మ మీదనే దృష్టి పెట్టడం సన్యాసం. దాన్నే సన్యాసాశ్రమం అంటే కేవలము ఆ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి న్యాసము చేయగలడం సన్యాసం. ఈ విధంగా నువ్వు వెళ్ళి తపస్సు చేసి ఆ పరబ్రహ్మను తెలుసుకో అని చెప్పి చెప్పాడు. చెప్పేసరికి మళ్ళా వెళ్ళాడు విడిపిల్లగాడు, వెళ్ళి తపస్సు చేశాడు. ఈసారి ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్ ప్రాణాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతే ప్రాణం ప్రయంచి అభిషం విశంతేతి తద్విజ్ఞాయ. ఈసారి వాడికి ఇంకో ఆలోచన వచ్చింది, ప్రాణమే బ్రహ్మ, ప్రాణం నుంచి అన్నీ పుడుతున్నాయి, ప్రాణం వల్లనే అన్నీ జీవిస్తున్నాయి, తిరిగి ప్రాణంలోనే అన్నీ కలిసిపోతున్నాయి అనే అటువంటి ఆలోచన అతనికి వచ్చింది. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ ఆ పిల్లాడికి ఒక డౌట్ వచ్చిందంట. సరే ఈ ప్రాణం అనేటువంటిది అశన ప్రాప్తితోనే నిలబడుతుంది. అశనం అంటే అన్నం, అన్నం తింటేనే ప్రాణం అంటుంది, అది సెల్ఫ్ ప్రొటెక్టెంట్ కాదు, తనకనిగా అది నిలబడలేదు, అన్నం మీద ఆధారపడి ఈ ప్రాణం నిలబడుతుంది. కానీ బ్రహ్మ అలా కాదు కదా, తనే సర్వం, అలా సర్వమైనటువంటి వాడు ఒకదాని మీద ఆధారపడడు కదా. కాబట్టి ఇదేంటి, సో అన్నంగయ్యా ఈ ప్రాణం కాదు బ్రహ్మ, మళ్ళా ఏంటి ఏం చేయాలి. మళ్ళా పునరేవ వరుణం పితరం ఉపససార, తిరిగి మళ్ళా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అదీహి భగవో బ్రహ్మేతి, నాన్న తెలియట్లేదు నాన్న బ్రహ్మ అంటే ఏంటో చెప్పు, మళ్ళా అడిగాడు. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి, మళ్ళా నువ్వే వెళ్ళి చేయి నాన్న, దారిలోకి వస్తున్నావు నువ్వు, నీకు ఇప్పుడు కాకపోతే ఇంకో 4 రోజులకి నీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే పోయి మళ్ళా తపస్సు చేసుకో అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. సతపో అతప్యత, వెళ్ళి మళ్ళా తపస్సు చేశాడు. సతపస్తత్వ, తపస్సు చేసి మనో బ్రహ్మేతి వ్యజానాత్, మళ్ళా ఈసారి మనస్సే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. మనసోహ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మన ప్రయంచి అభిషం విశంతేతి. మనస్సు నుంచి అన్నీ పుడుతున్నాయి, మనస్సు ద్వారానే మనస్సు వలననే అన్నీ బతుకుతున్నాయి, మనస్సులోనే తిరిగి లయమవుతున్నాయి. అంటే ఈ బుద్ధిని కానీ తర్వాత మన జ్ఞానేంద్రియాలు వీటినన్నిటినీ ప్రేరేపితం చేసేటువంటిది మనస్సు, ఇంద్రియాలను ప్రేరేపితం చేసేది మనస్సు, కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ వీటన్నిటికీ మూలము, పనిచేయడానికి మూలం మనస్సు. కాబట్టి ఇలా అనుకున్నాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృత. సో ఎప్పుడైతే ఈ మనస్సు విషయాల వైపు మళ్ళుతుందో అది బంధమవుతుంది, అటు విషయం లేకుండా పక్కకు వెళ్తుందో అదే మోక్షమవుతుంది, బంధం వైపు వరలనప్పుడు అదే మోక్షమవుతుంది. సో వీటన్నిటినీ ఇది ఆలోచించుకొని మనస్సే, ఇదే కాకుండా ఏ విధంగా ఇది అంటే మనసి సంపద్యమానైహి ఇంద్రియేహి పునఃభవం, ప్రశ్నోపనిషత్తులో చెప్తారు. అంటే ఏ మరణకాలంలో అతని మనస్సు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుందో, ఏ విధంగా చింతన చేస్తూ ఉంటుందో, తద్రూపమైనటువంటి రూపముతో ఇంద్రియాలతో మళ్ళా ఆ జీవి పుడతాడు అనేటువంటిది అక్కడ చెప్పినటువంటి విషయం. అంటే ఒక జీవి పుట్టుకకు ఈ మనస్సు కారణమవుతుంది అనేటువంటిది ఈ విధంగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఇలా అతను ఆలోచించాడు. ఇదే కాకుండా ఆ భగవంతును సృష్టించేటప్పుడు కూడా బహుశ్యాం ప్రజాయేయ అని సంకల్పించుకున్నాడు అతను. అది ఆయన మనసుతో సంకల్పం కావచ్చు, మనలాగా ఆ రకం కాకపోవచ్చు, బట్ హీఈస్ ఆల్సో బహుశ్యాం ఒక చింతన చేసి సృష్టిని విస్తరించాలి, బహుగా చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో సృష్టిని చేయడం జరిగింది. కాబట్టి ఇవి అన్నిటికీ మూలాధారం మనస్సు, కాబట్టి మనస్సే బ్రహ్మ అనుకున్నాడు. అయినా మరలా సాటిస్ఫై కాలే, ఏదో డౌట్ అతన్ని వేధిస్తూనే ఉంది, మనస్సు కాదేమో బ్రహ్మ, మనస్సు కాదేమో అనేటువంటి డౌట్ వచ్చింది. మళ్ళా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వరు పునరేవ వరుణం పితరం ఉపససారా అదీహి భగవో బ్రహ్మేతి, నాన్న బ్రహ్మతే చెప్పు నాన్న నాకు తెలియట్లేదు. ఏం పర్లేదు నాన్న, నువ్వు వెళ్ళు మళ్ళా తపస్సు చెయ్యి, నీకే అర్థమవుతుంది. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ, సరే మళ్ళా వెళ్ళాడు. వెళ్ళి ఈసారి విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్,
విజ్ఞానాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్య అభిషం విశంతీతి. సో నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, సో ఈ నాలెడ్జే బ్రహ్మ, ఈ నాలెడ్జ్ ఈ విజ్ఞానం వలనే అన్నీ పుడుతున్నాయి, అన్నీ ఈ నాలెడ్జ్ వలనే అన్నీ జరుగుతోంది సృష్టి అంతా, మరలా తిరిగి దీని వలనే లయమైపోతుంది అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పటికీ ఇక్కడ కూడా మళ్ళీ అతను సాటిస్ఫై కాలేకపోయాడు, మరలా వెళ్ళి అడిగాడు, మళ్ళా వాళ్ళ నాన్న తపస్సు చేయరా అని చెప్పాడు. ఈసారి ఫైనల్గా అతనికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయత్తి ప్రయంత్య అభిషం విశంతీతి. నెక్స్ట్ ఇక్కడైతే మళ్ళా తండ్రి దగ్గరకు, ఇక్కడ ఏమైంది నెక్స్ట్, శైషా భారగవి వారుణి విద్య, అక్కడికి పులి స్టాప్ పడిపోయింది. ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు, ఆనందం వలనే సృష్టి జరుగుతోంది, ఆనందం వలనే జీవాలన్నీ పుడుతున్నాయి, ఆనందం వలనే జీవాలన్నీ జీవిస్తున్నాయి, ఆనందంలోనే తిరిగి లయమవుతున్నాయి అనేటువంటిది తెలుసుకున్నాడు. మన పాటలో కూడా వింటాం కదా, అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం. సో ఈ ఆనందమే అన్నిటికీ మూలము. ఆనందము అంటే ఎలాగా ఒక సృష్టిని చేయడంలో పరమాత్మ ఎలాగా ఆనందపడతాడో తల్లిదండ్రులు కూడా ఒక బిడ్డను సృష్టి చేయడం ద్వారా వాళ్ళు పొందేటువంటి ఆనందం, ఆ సృష్టి జరగడము ఆ దానిలో ఆనందం ద్వారానే, ప్రతి విషయంలోనూ దుఃఖాలు ఉన్నప్పటికీ ఆనందం వల్లనే ఆనందం అనేటువంటిది ఒక సంతోషం అనేది ఉన్నది, కాబట్టే మనం ఇంతకాలం జీవించగలుగుతున్నాం. సో మన జీవనానికి కూడా ఆనందమే కారణం, చనిపోయేటప్పుడు కూడా ఆనందం, నెక్స్ట్ ఏదో ఉంది పరమాత్మ ఏదో, ఈ విధంగా అన్వయించుకొని మనము ఆనందంలో లయం కావడము, పరమాత్మలో లయం కావడము, ఆనందంగా జీవించడము, ఇవన్నీ ఆలోచించుకొని ఈసారి అతనికి డౌట్ రాలేదు, కన్ఫర్మ్ అయిపోయాడు ఆనందమే బ్రహ్మ అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోయి, సో ఇంక తిరిగి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు, ఆనందాన్ని అనుభవిస్తూ అతని జీవితం అతనిది అనుకోండి. సో దీన్ని భార్గవి వారుణి విద్య అని పిలుస్తారు, అంటే ఈ భృగువు ద్వారా మనం తెలుసుకున్నటువంటి బ్రహ్మతత్వం. తర్వాత ఇక్కడ ఎందుకు ఈసారి అతనికి డౌట్ రాలేదు అనేది ఆలోచిస్తే, సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అని అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు చెప్తారు. అంటే ఎక్కడైనా ఒక డౌట్ వచ్చినప్పుడు సజ్జనులకు ఏది ఆ డౌట్ని క్లారిఫై చేసేది ఎక్కడా అంటే వాళ్ళ అంతఃకరణమే, వాళ్ళ మనస్సే వాళ్ళకి చెప్తుంది, ఆ డౌట్ని క్లారిఫై చేస్తుంది. కాబట్టి సజ్జనులకు ఏది డౌట్ క్లారిఫై చేసేది అంటే అంతఃకరణమే. ఆ విధంగా ఈ పిల్లవాడు తన అంతఃకరణం చెప్పింది ఆనందం బ్రహ్మ అని, దాంతో వాడు సాటిస్ఫై అయ్యాడు వెళ్ళిపోయాడు. మరి ఇది ఈ రకమైనటువంటిదే బ్రహ్మమా, ఈ రకమైన ఇంత దూరం ఆలోచించి తపస్సు చేస్తేనే బ్రహ్మానందమా లేకపోతే లేదా అంటే, ఏ వేదంబు పఠించెలూత భుజగం వే శాస్త్రముల్సూచే తానే విద్యాభ్యసనం బునర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తేశ్వర. సాలెపురుగు ఏ వేదాలు చదివింది, పాము ఏ శాస్త్రాలు అభ్యసించింది, లేదా ఆ ఏనుగు ఏ విద్య ఏ గురువు దగ్గరకు పోయి విద్య నేర్చుకుంది, ఆ చెంచు ఆ తిన్నడు ఉన్నాడు కదా అతను ఏమేమి మంత్రాలు చదివి ఆ శివుడికి పూజ చేశాడు, ఏమీ లేదు. వాళ్ళకు ఆ శివుడు అంటే పిచ్చి అంతే, ఆ పిచ్చి ద్వారా ఆయనతో తన్మయమైపోయాయి ఆ జీవులు, తన్మయ అయిపోవడం ద్వారా ఆ శివుడు వాళ్ళు, అది తప్ప వాళ్ళకి వేరే లోకం లేదు, ఆ లోకంలో ఆ ఆనందాన్ని అనుభవించారు. ఆ ఆనందము ఈ బ్రహ్మానందము రెండు ఒకటే, ఈ చదువు మాత్రమే కాదు ఆ రకంగా బతకగలగడం కూడా ఆనందమే, అది కూడా బ్రహ్మానందమే అనేటువంటిది మనకు దూర్జటి గారు చెప్పినటువంటి కాళహస్తీశ్వర శతకం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఇందాక మనం తెలుసుకున్నటువంటి ఈ పంచకోశ విద్య భార్గవి వారుణి విద్య అనుకున్నాం కదా, ఐదు కోశాల గురించి ఆ భృగువు ద్వారా మనం తెలుసుకున్నాం.
అన్నం ప్రాణం మనస్సు విజ్ఞానం ఆనందం ఐదు విషయాలు. ఈ ఐదు విషయాల్లో మొదటి రెండు అన్నము ప్రాణము ఇవి రెండు భౌతికాలు బహిర్గతాలు బహిర్ముఖంగా ఉండేటువంటి విషయగతమైనటువంటివి. లాస్ట్ రెండు విజ్ఞానము ఆనందము ఈ రెండు ఆధ్యాత్మికానికి సంబంధించి అంటే ఈ రెండు అంతర్ముఖమైన లోపలివి. ఈ రెండింటికి మధ్యలో సంధిలాగా ఉండేటువంటిది మనస్సు. ఈ మనస్సు ఈ బహిర్ముఖమైతే అంటే ఈ అన్నం వైపు ఈ ప్రాణం వైపు ఈ బహిర్గతమైన విషయాల వైపు మరలితే బంధాల వైపుకు వెళ్ళినట్టు, ఈ విజ్ఞానం ఆనందం అంటూ అంతర్ముఖమైతే అదే మోక్షము, ఆ ఆనందమే మోక్షము. అదే మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటకంతా చూస్తూ ఉన్నంత వరకు మనకు ఏది అర్థం కాదు, లోపలికి కొంచెం ఆలోచించుకొని అన్వయించుకోగలిగితే లోపలికి అంతర్ముఖంగా మనం ప్రయత్నం చేయగలిగితే అదే ఆనందము. అక్కడే ఆ భగవంతుడు పరమాత్మ పట్టుబడతాడు. కానీ మనం బయట ఎక్కడో వెతుకుతూ ఉన్నంత కాలము ఆయన్ని పట్టుకోవడం సత్యమయ్యే విషయం కాదు. ఇక్కడి ద్వారా ఒక ప్రస్థానం ముగిసింది. ఇక్కడ నుంచి అన్నంలోనే ఇటు బ్రహ్మ పదార్థాన్ని చూడడం, బ్రహ్మను చూడడం, అన్నంలోనే అన్నం ద్వారా ఆ పరమాత్మ ఎలాగ మనం తెలుసుకోవచ్చు అంటే, అన్నం నింద్యా తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠితః అన్నం నింద్యాత్. అన్నాన్ని నిందించకూడదట. ఇక్కడ అన్నం అంటే ఏంటి, మనం అనుకునే రైస్ కాదు, ఆహారం. ఏ ఆహారమైనా కూడా అన్నమే. ఆహారాన్ని నిందించకూడదు. తద్వ్రతం, దాన్ని ఒక వ్రతంలాగా మనం ఆచరించాలట. ప్రాణో వా అన్నం, అన్నం అంటే ఏది అంటే ప్రాణమే అన్నమట. శరీరం అన్నాదం, ఈ శరీరము అన్నం మీద ఆధారపడి ఉంది. అన్నం తింటేనే శరీరం నిలబడుతుంది. ప్రాణే శరీరం ప్రతిష్ఠితం, ఈ శరీరంలోనే ఈ ప్రాణం వచ్చి ఉంటుంది. అంటే ఈ రెండు ఒకదాని మీద ఒక డిపెండెంట్ లాగా ఉన్నాయి. అంటే శరీరం లేకపోతే ప్రాణానికి ఉనికి లేదు, ప్రాణం శరీరంలో లేకపోతే శరీరమే ఉండదు, ఇంకా జీవమే ఉండదు అక్కడ. కాబట్టి ఈ రెండు, ఈ ప్రాణము ఈ శరీరము, ఈ రెండు అన్నం యొక్క రూపాలు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ రూపమైనటువంటి ఆ బ్రహ్మను మనం నిందించకూడదు. అన్నం నింద్యాత్. దీని గురించి వివరిస్తూ, ప్రాణాహ్యన్నం మనుష్యానాం తస్మాత్ జంతుశ్చ జాయతే అన్నే ప్రతిష్ఠితో లోకః తస్మాత్ అన్నం ప్రశస్యతే. మనుష్యులకు ప్రాణమే అన్నమట, దీని నుంచే జంతువులన్నీ పుడుతున్నాయట. లోకమంతా అన్నంలోనే ప్రతిష్ఠితమై ఉంది, కాబట్టి అన్నం అందువల్ల ఇంత గొప్పదయ్యింది అనేటువంటిది మహాభారతంలో చెప్పినటువంటి, మహాభారతంలో మనకు చెప్తున్నారు. ఇదే కాకుండా క్షుదా నిర్నుదతి ప్రజ్ఞ, అన్నం యొక్క విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అది మన కంచంలోకి వస్తున్న రోజులు, మన ప్లేట్లోకి వస్తున్న రోజులు మనకు దాని విలువ తెలియదు. ఒక రెండు రోజులు దానికి దొరక్కపోతే ఆ రోజు అక్కడ పరబ్రహ్మ మనకు కనపడతాడు. అన్నంలో పరబ్రహ్మ రెండు రోజులు అన్నంలో తనకు దొరకని వాడికి ఈజీగా కనిపిస్తాడు. రోజు ప్లేట్లోకి ఈజీగా అన్నం వచ్చేవాడికి వాడికి అలా అన్న బ్రహ్మస్వరూపంగా కనిపించాడు. సో క్షుదా నిర్నుదతి ప్రజ్ఞా ధర్మ బుద్ధిం వ్యపోహతి క్షుదా పరిగత జ్ఞాన ధృతిం త్యజతి చైవ. ఈ ఆకలేస్తే మనిషి కానీ ఏ ప్రాణి అయినా కూడా తానేంటి అనేటువంటిది కూడా మర్చిపోతాడట. ప్రజ్ఞను పక్కకు దోస్తుంది, ధర్మబుద్ధిని పక్కకు దోస్తుంది, జ్ఞానాన్ని పక్కకు దోస్తుంది, అన్నిటినీ పక్కకు దోసేసి దొరికిందా ఆకలేసిన రాజు అన్నం ఎక్కడరా మహాప్రభు, ఏది దొరికితే అది తినేద్దాం, ఆకలైన క్షణంలో అలా అనిపిస్తుంది. దొరుకుతున్న కాలం నాకు సాంబార్ ఇవ్వాలద్దు, నాకు ఇంకోటి కావాలి, దొరికితే ఇది కాలేదు అదో ఇది కావాలి, ఇలాంటి ఆలోచనలన్నీ దొరుకుతాయి. ఏది దొరకనప్పుడు ఆ పచ్చడి మెతుకులున్నా పెడితే బాగుండు, కడుపులో ఆకలి తట్టుకోలేకుండా ఉన్నాం అనేటువంటి ఆలోచన, ఆ రోజు అన్నం యొక్క విలువ మనకు తెలుస్తుంది. దాన్నే మనకు ఒక కథ ద్వారా మనం అందరం విన్నదే అయి ఉంటుంది. విశ్వామిత్రుడు త్రేతాయుగం ద్వాపరయుగాల మధ్యకాలంలో తీవ్రంగా కరువు కాటకాలు సంభవించాయట. అలా సంభవించినప్పుడు
అందరికీ ఆహారం లేదు, బీడులైపోయింది భూమి అంతా, చెట్లు నశించిపోయాయి, జీవాలు చచ్చిపోతున్నాయి, వానలు లేవు, ఆహారం లేదు, వాతావరణం భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితిలో కొన్ని రోజులుగా ఆహారం లేకుండా విశ్వామిత్రుడు తిరుగుతూ ఉన్నాడట, ఆకలితో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఒక గ్రామంలోకి వచ్చాడు. వచ్చేసరికి తీవ్రంగా ఆకలి ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, బుద్ధి పనిచేయట్లేదు, ఏమి తెలియట్లేదు, కూర్చో ఉన్నాడు. కూర్చో ఉన్నప్పుడు అలా ఆ అరువు మీద కూర్చోన్నప్పుడు పక్కగా అతనికి ఒక చనిపోయిన కుక్క కనిపించిందట. చనిపోయిన కుక్క కనిపించేసరికి ఏమి దొరకట్లా, సరే ఈ కుక్క మాంసాన్ని తినేద్దామనే దానికి సిద్ధపడ్డాడు. వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ అక్కడ కూడా మాంసం ఎక్కడ అక్కడ దొరికి అందుబాటులో లేదు అతనికి. కుక్క పిక్క అంటే ఆ కుక్క ఉండేది, దాని కాలే ఇంత సన్నగా ఉంటుంది, దాని పిక్క ఇంకా ఇంత ఉంటుంది, దాంట్లో మాంసం ఎంత ఉంటుంది, అది ఎంతో ఇంత ఉంటుంది. దానినైనా తినడానికి అతను సిద్ధపడ్డాడు. దాన్ని తీసుకుపోయేసరికి ఆ పక్కనే ఉండేటువంటి ఒక చండాలుడు వచ్చాడట. అదేంది స్వామి, తమరు బ్రహ్మజ్ఞానులు, ఎంతో ఇది చేసి ఉన్నారు, తపస్సు చేసి ఉన్నారు, మీలాంటి వాళ్ళు వచ్చి కుక్క మాంసం తినడమేంటి, ఈ రకంగా మీరు రావడం ఏంటి అంటే, అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడట, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, ఏ ధర్మం చేయాలన్నా ముందు శరీరం ఉండాలి, ఈ శరీరాన్ని నేను నిలబెట్టుకోగలిగితే ఒకవేళ పోని తెలియక ఈ కుక్క మాంసం తిన్నందువల్ల నాకు పాపమే సంక్రమించింది అనుకున్నా, నేను బతికి ఉంటే మళ్ళా తపస్సు చేసుకుంటానో ఇంకోటి చేసుకుంటానో ఇంకోటి చేసుకొని ఈ పాపాన్ని నేను ప్రక్షాళన చేసుకోగలను, లేదా ఇంకేమైనా నేను చేయగలను, అదే ఈ ఆహారం లేకుండా నేను చనిపోతే నేను ఏం చేయడానికి అవకాశం లేదు, కాబట్టి ముందు శరీరం ఆద్యం కలు, అది నిలబడి ఉంటేనే మనం ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా శరీరం ఉండాలి అనేటువంటిది ఈ విశ్వామిత్రుడు చెప్పి తర్వాత కథ తర్వాత. అంటే ఒక ఆకలేసినప్పుడు మనిషి ఎంత కిందకైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు, ఆకలి యొక్క ప్రభావం అంతటిది అని చెప్పడానికి ఈ విశ్వామిత్రుని కథ మనకు చెప్తుంది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చింది ఏంటి, దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకు దిప్పీక అంటూ పాట వచ్చింది, అందరూ వినే ఉంటారు. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. పులినే తింటది చావు, చావును తింటది కాలం, కాలాన్ని తింటది కాలి, ఇది మహా ఆకలి. ఒక జీవికి ఆకలేసిందా మరో జీవికి ఆయువు మూడిందే. సో ఒకటికి ఒకటి ఆకుకి ఆకు తిని మేక బతుకుతుంది, మేకను తిని పులిని బతుకుతుంది, పులిని చావు తింటుంది, చావుని కాలం తింటుంది, ఆ కాలాన్ని పరమాత్మ తినేస్తాడు. కాబట్టి ఆకలి అనే ఏది అంటే దీన్నే మనకు వ్యాసుడు మహాభారతంలో జీవో జీవస్య జీవనం, ఒక జీవికి జీవనం ఏది అంటే ఇంకో జీవే. మనకు ఆకలి అయిందంటే ఇంకో దాన్ని మనం తినే మన ఆకలిని తీర్చుకుంటూ మనం ఉన్నాం. ఈ విధంగా ఆకలి కాబట్టి అన్నం నింద్యాత్, అంత అపురూపమైనటువంటి అన్నాన్ని మనం ఎప్పుడూ నిందించకూడదు. ఇది మొదటిది. రెండవది, అన్నం న పరిచక్షీత తద్వ్రతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతి జ్యోతిష్యాప ప్రతిష్ఠిత. రెండవది ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆచరించవలసినటువంటి రెండవ వ్రతం ఏంటి అది అంటే అన్నం న పరిచక్షీత, అన్నాన్ని వదిలిపెట్టకూడదు. ఏంటి తద్వ్రతం ఆపోవా అన్నం, ఆపు నీళ్ళే అన్నం అని చెప్తున్నాడు ఇక్కడ. జ్యోతిరన్నాదం తేజస్సు అన్నాదం, అన్నాన్ని తిని తేజస్సు ఉంటుందట. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం, ఈ నీళ్ళల్లో ఈ తేజస్సు ప్రతిష్ఠితమై ఉంది. జ్యోతిష్యాప ప్రతిష్ఠిత, ఈ తేజస్సునందు నీళ్లు ప్రతిష్ఠితమై ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ అన్నం న పరిచక్షీత మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన సందేశం విషయం ఏంటి అంటే, దీనికి కూడా ఒక కథ అంబరీషోపాఖ్యానం. అందరికీ తెలిసిందే అంబరీషుడు ఏకాదశి వ్రతం చేశాడట. తెల్లారి ఆ రోజు ద్వాదశి, పారణ చేయాలి, పారణ చేస్తే ఆ వ్రతం సంపూర్ణమవుతుంది. అతను అది చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి దూర్వాస మహాముని వచ్చారట. సరే అతిథి వచ్చారు, ఇంటికి వచ్చారు కాబట్టి ఈయన సాదరంగా ఆహ్వానించి
చెప్పి భోజనం చేద్దాం రండి అని పిలిచారు. పిలిచి ఈరోజు ఈ విషయం కూడా చెప్పారు, నేను ఏకాదశి వ్రతం చేశాను, ద్వాదశి పాఠం చేయబోతున్నాను, సమయానికి మీలాంటి పెద్దవాళ్ళు వచ్చారు, భోంచేద్దాం రండి భోంచేద్దు అని చెప్పి దూర్వాసుని పిలిచారట. ఆయన నేను లేదైనా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, శిష్యులతో వెళ్ళేసేసి నేను నదిలో స్నానం చేసి నా కాలకృత్యాలు తదితరాలని తీర్చుకొని నేను వచ్చేస్తాను అని చెప్పి అతను కాళింగి నదికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ వీళ్ళందరూ స్నానాలు చేయడం లేదు, ఇంకేదనో చర్చల్లో కూర్చున్నారో ఏమో, కొంత సమయం గడిచిపోయింది, గమనించుకోలేదు వాళ్ళు. అలా గడిచిపోయిన సమయం అయిపోయింది, ఇక్కడేమో అంబరీషుడు పారణ చేయాల్సినటువంటి సమయం దాటిపోతుంది, అది తినకపోతే ఇతని వ్రతం భంగమైపోతుంది, చేసిన ఫలితం దక్కదు కాబట్టి ఇతనేమో వీళ్ళు రాలేదే, నేను వ్రతం ఎలాగా, నేను చేసినటువంటి ఏకాదశి వ్రతము ఇది వేస్ట్ అయిపోతుంది అని ఇతను ఆలోచిస్తున్నాడు. సో ఈ సమయంలో ఈ యొక్క అంబరీష్ అనేటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా ఆయనకు ఒక సలహా ఇచ్చారట. ఏమంటే, కుడవకుంట కాదు కుడుచుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు అని. యా, నువ్వు తిన్నట్టు కాదు తిననట్టు కాదు, కాసిన నీళ్లు తాగు, నీ వ్రతఫలం నీకు దక్కుతుంది, సో నువ్వు అన్నం తినలేదు అటువంటిది ఏమీ ఉండదు అనేటువంటిది వాళ్ళు సందేశం ఆయన వాళ్ళకి చెప్పారట. సరే, అతను ఏదో కాసిన మంచినీళ్ళు తాగాడు. ఈ లోపల దూర్వాస మహాముని వచ్చాడట. వస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని, ఇతను నీళ్లు తాగడం ఎంతవరకు అంటే, మనకి ఇక్కడే పైన చెప్పి ఉన్నారు, ఆ పోవా అన్నం నీళ్ళే అన్నం అనేటువంటిది చెప్పు. సో అతిథిని పిలిచి ఇతను ముందు తినేశాడు అనేటువంటిది ఒక దోషం కిందకే వస్తుంది ఒక రకంగా. సరే, ఇతను తినేశాడు పోని, ఆ పోవా అన్నం అనేది తెలియకనో తెలిసో తినేశాడు, అయిపోయింది. ఇతను అన్నానికి వచ్చాడు. వచ్చినవాడు అన్నం దగ్గర చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అన్నం తినాలి, శిష్యులు ఉన్నారు. ఈయన అన్నం తినకుండా ఇతనేదో తినేశాడు అనేటువంటి ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని, ఆ పవిత్రంగా చూడవలసిన అన్నాన్ని పక్కన పెట్టి ఇతని కోప ప్రదర్శనకు పూనుకొని, ఈ దూర్వాస మహాముని ఏం చేశాడు, అంబరీషుడి మీద కోపోద్రిక్తుడై తన జటల్లో ఉన్నటువంటిది ఒక వెండ్రుకను తీసి ఆయన మీదకి ఒక శక్తిలాగా ప్రయోగించాడట కోపంతో. ఆ శక్తికే కృత్య అనేటువంటి మారణ శక్తిగా అది మారింది. ఆ కృత్య ఏం చేసింది, దూర్వాసుడి మీదకి పోయిందట ఆయన్ని చంపడానికి. ఆయన అమాయకంగా నాకేం తెలియదు, ఆయన విష్ణు భక్తుడు, ఆ విష్ణువుని ప్రార్థించాడట. విష్ణువుకి ఏముంది, తన భక్తులని వచ్చేసరికి ఆయన అక్కడి నుంచి ఆయన చేతిలో రెడీగా ఉంది కదా ఆయుధం, విష్ణు చక్రాన్ని ఆయన వదిలేశారు. సో ఇక్కడ దూర్వాసుడు చేసినటువంటి తప్పు అన్నం న పరిచక్షిత, దాని ఫలితమే విష్ణు చక్రం వచ్చింది అక్కడికి. ఆ విష్ణు చక్రాన్ని ఆయన ఇంకా పరిగెత్తాడట, బ్రహ్మదేవుడి దగ్గరికి, శివుడి దగ్గరికి, అందరి దగ్గరికి పరిగెత్తి చివరికి కాక మళ్ళా విష్ణుమూర్తి దగ్గరికి పోయిన, అయ్యా నేను ఏమి చేయలేను, నీవు ఎవరి దగ్గర అయితే నీ కోపాన్ని ప్రదర్శించావో అతని దగ్గరికే పోయి నువ్వు చెప్పుకో, నాకేం సంబంధం లేదు ఇంకా అని చెప్పారంట. ఇక్కడ కూడా మనం ఒక దాన్ని గ్రహించవచ్చు, మనం ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరినైనా మన వల్ల క్షోభ పెట్టి ఉంటే వాళ్ళ దగ్గరకే వెళ్ళి మనం క్షమాపణ అడగాలి, కానీ అప్పుడే ఆ తప్పు పరిహారం అవుతుంది. ఎక్కడో ఎవరి దగ్గరో లేదో మనలో మనమే ఆలోచించుకుని అయ్యో ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందే అన్నంత మాత్రాన ఆ భావన వాళ్ళకి తెలియదు కదా, ఆ బాధపడినటువంటి వాళ్ళకి ఆ భావన తెలియదు. కాబట్టి మనం ఎక్కడ తప్పు చేశామో వాళ్ళ ముందుకే వెళ్ళి క్షమాపణ అడగాలి. సో విష్ణువు ద్వారా మనకు తెలుసుకున్న ఇంకొక విషయం ఇక్కడ. సరే, ఆటోమేటిక్గా ఆయన వచ్చాడు, అంబరీషుణ్ణి ప్రార్థించాడు, ఆ విష్ణు చక్రం వెనక్కి వెళ్ళిపోయింది, అది ఒక కథ. సో ఈ కథ ద్వారా అన్నన్న పరిచక్షిత ఒకటి, ఆపోవా అన్నం ఇంకొక విషయాలు, రెండు విషయాలు మనకి ఇక్కడ తెలిసాయి. నెక్స్ట్ మూడవ బిట్టు, అన్నం బహుకుర్వీత తద్వ్రతం, మూడవ వ్రతం. మొదటిది అన్నంన నింద్యాత్, రెండవది అన్నంన పరిచక్షిత, మూడవది అన్నం బహుకుర్వీత. అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా మనం రెడీ చేసి పెట్టుకోవాలట. పృథివీవా అన్నం, ఇక్కడ అన్నాన్ని దేని చెప్తున్నారు, పృథివీ. ఆకాశో అన్నాదహ, ఈ పృథివీ అనేటువంటి ఈ అన్నాన్ని తిని జీవించేది ఆకాశం. పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత, ఈ పృథివీలోని ఆకాశం ప్రతిష్ఠితమయ్యింది, ఆకాశంలో పృథివీ ప్రతిష్ఠమైంది. అంటే మొదటి దగ్గర ఇక్కడ మనకు ప్రాణము శరీరం రెండు బ్రహ్మతత్వమైనటువంటి రెండు పదార్థాలు, రెండవ విషయంలో నీరు తేజస్సు, ఈ రెండు బ్రహ్మరూపాలు,
మూడవ విషయంలో ఇక్కడ పృథివీ ఆకాశం ఈ రెండు బ్రహ్మ పదార్థాలు ఈ విషయాలన్నిటి గురించి ఇక్కడ చెప్తూ మూడు మనం ఆచరించవలసినటువంటి మూడు నియమాలని మనకు చెప్తున్నారు. అన్నం బహుకుర్వీత దీన్ని డిపెండ్ అయ్యే ఇప్పుడు మనకు గ్రీన్ రెవల్యూషన్ రావడం కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ మెయిన్ థీమ్ కూడా అది అన్నం బహుకుర్వీత. ఎక్కడెక్కడ అన్న ఆహారాన్ని సేకరించి గోడౌన్స్లో చేసి పెడుతూ ఉంటారు అవసరాలకి వినియోగించడానికిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసేటువంటి పని అది. ఇదే విషయంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆహారానికి మన దేశంలో చాలా కొరత ఏర్పడిందట. మరి ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు, అన్నపూర్ణ ఎందుకు ఆ విధంగా ఉండిందో ఆ రోజు. మరి ఏర్పడినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమంటే జనాలకందరికీ ఒక సందేశం ఇచ్చారట, ప్రతి సోమవారం రాత్రి అందరూ ఒక పొద్దు ఉండండి, తద్వారా కొంత అన్నాన్ని మనము సేవ్ చేయగలము. ఒక్క పూట అన్నం తిననంత మాత్రం ఎవరి ప్రాణం ఉప్పోదు, కానీ ఆ ఆహారం నిల్వ ఉంచబడిన ఆహారం ఎన్నో జీవాలకు ఆహారం కాగలదు. కాబట్టి ఈ విధంగా మనము ఆహారాన్ని సేవ్ చేద్దాం, ప్రతి ఒక్కరూ సోమవారం ఒక్క పొద్దు ఉండండి అని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ జనాల ముందర పెట్టారట లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం ఈ యుద్ధాల కారణంగా కరోనా వల్ల ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ చాలా ఆహార కొరత ఏర్పడి చాలా దేశాలు ఈ స్థితిని ఎదుర్కొంటూ ప్రస్తుతం ఉన్నాయి. మన దేశంలో ఎంత చాలామందికి ఉండి ఉండవచ్చు, కానీ మన చుట్టుపక్కల ఆహారానికి ఇబ్బంది పడే వాళ్ళు లేకపోవడం మన అదృష్టం. ఇంతవరకు మూడు నియమాలు మూడు వ్రతాల గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ది ఏ విధంగా ప్రవర్తించాలి, మనం మనుష్యులతో ఎలా ప్రవర్తించాలి, మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలి. నా కంచన వసతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం నాలుగవ వ్రతం. తస్మాద్యయాకయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ అరాధ్యస్మా అన్నమత్యాచక్షతే నకంచన వసతో ప్రత్యాచక్షీత. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం తిరస్కరించడమో వాళ్ళని మనము తృణీకరించడమో చేయకూడదట. ఇంటికి ఏ అతిథి వచ్చినా వాళ్ళని సగౌరవంగా మర్యాదలతో వాళ్ళని మనం ఆతిథ్యం ఇవ్వాలట వాళ్ళకి. అందుకోసమే ఎవరొస్తారో ఎంతమంది వస్తారో రావాలనే ఆశించాలి మనం. ఎంతమంది వస్తారో మనకు తెలియదు కాబట్టి తస్మాద్యయా కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ ఈ విషయాన్ని మనం జ్ఞప్తిలో ఉంచుకొని ఎక్కువ ఆహారాన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళకి లేదు అనే మాట చెప్పకుండా వచ్చిన వాళ్ళందరికీ మనం అన్నం ప్రొవైడ్ చేయడానిక ఎక్కువ ఆహారాన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకొని ఏం చేయాలి, అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతి రండి రండి భోంచేద్దూ రండి అన్నం రెడీగా ఉంది తిందాను రండి అనే విధంగా మనం పిలవగలిగే స్థితిలో మన ఇంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. దీనికే అతిథి గడు నల్పుడైన నత్యధికుడైన ఇంటికే తేర ప్రియమందునెవ్వడేని వాణి గౌరవమది గౌరవంబు గాని కాదు గౌరవమాకార గౌరవంబు. ఏదో నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాను, రోజు పట్టుపచ్చలు కట్టుకొని ఉంటాను, రెడీగా మా ఇంట్లో 10 సోఫాలు ఉన్నాయి, 10 కుర్చీలు ఉన్నాయి, ఇవి అంతా గౌరవం కాదు వ్యక్తికి. ఎవడైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి వాళ్ళకి రావాలా అనిపించే విధంగా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి, ఆహ్వానించగలగాలి, ప్రియంగా మాట్లాడగలగాలి, ప్రియంగా భోజనం పెట్టగలగాలి. అదే గౌరవం కానీ మనకున్నటువంటి ఆస్తులో అంతస్తులో ఇవి గౌరవం కాదు. తర్వాత దీన్ని కాశీఖండంలో శ్రీనాథుడు గారి పద్యం. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నారు, భైక్ష్యేనాపి సమాహృత్య దద్యాదన్నం. మనం ముష్టి ఎత్తుకని అయినా అడిగి అయినా సరే ఇంకొకరికి ఆహారం పెట్టేదానికి మనం సిద్ధపడి ఉండాలట. ఇది కూడా మహాభారతంలో చెప్పినటువంటి విషయమే. దీనికే మనకు ఒక కథ ఉంది, సప్తప్రస్థుడు బంగారు ముంగీస కథ ఉంది కదా, దాంట్లో ఏంటి ఈ మహాభారతంలో యుద్ధం ముగిసిపోయాక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు మిగిలి ఉన్నారు, ఈ పాండవులంతా తిరిగి వాళ్ళ రాజ్యానికి వచ్చారు, వచ్చి హస్తినాపురానికి వచ్చి మరి వాళ్ళు ఏమన్నా పాప పరిహారానికో లేదు ఇంకేదన్నా తలచి వాళ్ళు అశ్వమేధ యాగాన్ని సంకల్పించారు, యజ్ఞం చేశారు. ఈ ఆ యజ్ఞంలో భాగంగా చేతికి వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్ని రకాల దానాలు ఇచ్చారట,
ఎవరికేది కోరితే వచ్చిన ఋషులకు వేదవేత్తలకు జనాలకి అందరికీ రకరకాల దానాలు ఇస్తూ వచ్చారట. అక్కడికే వేదవ్యాసుడు వచ్చారట. వేదవ్యాసుడు వస్తే ఆయనకి భూమిని దానంగా ఇచ్చారట. వీళ్ళు భూమిని దానంగా ఇస్తే ఆయన తీసుకుని తర్వాత నాకు భూమి వద్దు నాకు బంగారం కావాలి అని అడిగారట. ఇదేంటి భూమి ఇస్తే ఈయన బంగారం ఏం చేసుకుంటాడు? సరే అడిగారు కదా పెద్ద ఆయన, సరే అలాగే ఇచ్చేద్దాంలే అని చెప్పి ఆ భూమిని వాళ్ళు తిరిగి తీసుకొని దానికి ఎంత అయితే సరిపోయేటువంటి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ బంగారాన్ని ఆయనకి తిరిగి ఇచ్చేశారు వాళ్ళు. మరి ఆయన ఆ బంగారం ఏం చేశారు? తాను తీసుకున్నట్టు బంగారాన్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళకి తిరిగి పంచేశాడట. భూమిని అయితే తిరిగి పంచలేడు కదా, దాన్ని బంగారు రూపంలోకి మార్చుకొనేసి ఆ బంగారాన్ని కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళకే తిరిగి ఆయన ఇచ్చేసి ఆయన పాటికి వెళ్ళిపోయారు. ఇవంతా చూసిన జనాలు చాలా గొప్పగా గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటున్నారట. అప్ప అక్కడ అక్క భలే జరిగింది, అది ఇచ్చారు ఇది ఇచ్చారు, మహాభోజనం పెట్టారు, వెళ్ళిన వాళ్ళందరికీ ఇంత దానాలు ఇచ్చారు, అందరూ గొప్పలు చెప్పుకుంటూ ఇలా ఆనందిస్తూ ఉంటే ఆ మూలన అక్కడక్కడ కూర్చొని ఒక ముంగిస ఉందట. అది నవ్వుతోందట, ఆ పెద్ద ఇచ్చాడులే కానీ అన్నట్టు అది కిండల్గా మాట్లాడుతుంది. జనాలకు వీళ్ళకి కోపం వచ్చి దాని దగ్గరికి వెళ్ళారు. ఏంటి అంత అక్కడ ఏమైనా చూసావని వసలా ఎంతెంతగా జరుగుతుంది అక్కడ కార్యక్రమం, ఇన్ని దానాలు ఇచ్చారు, అందరూ ఎంత సాటిస్ఫై అయి వెళ్తుంటే నువ్వేంటి ఇలాగా ఏమిచ్చారులే ఏముందిలే అన్నట్టు ఇలా మాట్లాడతావు ఏంటి అంటే, అప్పుడు ఆ ముంగేసి చెప్పిందట, ఆ ముంగేసి ఎలా ఉంది, సగం బంగారంతో ఉంది సగం తన ఒరిజినల్ రూపంతో ఉందట. అది చెప్పిందట, ఇదేం దానాలు, నేను చూశాను దానము, ఒకప్పుడు సప్తుప్రస్థుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన కటిక దరిద్రుడు, నిత్యము ఉంచే వృత్తి చేసుకొని అంటే అక్కడ మిగిలిపోయిన పరిగో అదో ఇదో ఏదో తెచ్చుకొని కడుపు నింపుకునేటువంటి కుటుంబం అది. అటువంటి సప్తుప్రస్థుడు అలా తెచ్చుకొని తింటూ ఉంటేనే అతని వృత్తి. సో ఒకరోజు ఒక పేలపిండి ఉన్నది, ఆ కుటుంబ సభ్యులంతా దాన్నే తినడానికి సిద్ధపడి ఉన్నారు. ఆ రోజుకి ఆహారం ఆ పేలపిండే వాళ్ళకి తినడానికి సిద్ధపడి ఉండే సమయంలో మన ఇంద్రుడు ఉన్నారు కదా, ఆయన ఈయన్ని పరీక్షించాలనుకున్నారట. పరీక్షించాలనుకొని ఆహారము అందరికీ ఆకలి, వీళ్ళందరూ కుటుంబ సభ్యులంతా ఆకలితో ఉన్నారు, అది తినడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చారట. ఇంద్రుడు వచ్చి నాకు ఆకలి అవుతుంది ఏం పెడతావంటూ ఆయన వచ్చాడట. వచ్చేసరికి సరే వాళ్ళ కుటుంబంలో ముందర వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, సరే మీరు పెద్దవాళ్ళు మీరు తినకుండా ఉండలేరు, మీ భాగం మీరు తినండి, మా భాగం మేము ఆయనకి పెడతాంలే అని చెప్పి వాళ్ళు ముందు తిరిగి ఆయనకి ఇచ్చేశారట ఇంద్రుడికి. వాళ్ళ భాగంలోని పేలపిండిని వాళ్ళు వాళ్ళకి ఇంద్రుడికి ఇచ్చేశారు. ఆయన పరీక్ష చేయడానికి వచ్చిన వాడు కదా, అబ్బాయి అబ్బాయి నాకు ఆకలి తీరలేదు ఇంకా నాకు ఇంకా ఆకలి అవుతుంది అన్నాడు. ఆ విధంగా ఒక్కొక్కరి ఆహారం ఒక్కొక్కరి ఆహారం ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా ఆ పేలపిండిని ఆ ఇంద్రుడికి తిరిగి ఇచ్చేసేసి వాళ్ళు వాళ్ళకి చావు వచ్చేసి, ఎందుకంటే ఆహార కొరత చనిపోయారు. కానీ అప్పుడు ఈ ఇంద్రుడు రావడము, అతని కాళ్ళు కడగడము, లేదు ఈ పేలపిండిని పెట్టడము, దానితో చేతులు కడుక్కోవడము, ఈ నీళ్ళల్లో ఈ పేలపిండిలో ఇక్కడ అంతా తిరుగుతూ ఆ ముంగిస్ అక్కడ పొలాడుతూ ఉందట. ఆ ప్రాంగణంలో అక్కడ పొలాడడం వల్ల దానికి సగం శరీరం బంగారం అయిపోయిందట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ ప్రభావం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆ సద్గుణమైనటువంటి ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అంటారే, వాళ్ళ కుటుంబ సభ్యులలో ఉండేటువంటి ఆ దానగుణము, వాళ్ళ మనస్తత్వము, దాని ఉండేటువంటి దానివల్ల అది సగం బంగారం అయిపోయింది దాని దేహం. అప్పటి నుంచి అప్పుడు సగం బంగారం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎక్కడ యాగాలు జరిగినా, ఎక్కడ యజ్ఞాలు జరిగినా, ఎక్కడ దానాలు జరిగినా అక్కడికంతా వెళ్తూనే ఉన్నాను. నా మిగతా బాడీని కూడా నేను బంగారం చేసుకుందామని ఎక్కడికి పోయినా నా బాడీ ఇంకా బంగారం కావడం లేదు, కానీ ఆ సప్తుప్రస్థుడు లాంటి దాన కర్ణుడు ఇంకొకడు లేడు అని చెప్పి ఆ ముంగీస అప్పుడు చెప్పింది. అంటే బంగారం ఇచ్చామా, వజ్రాలు ఇచ్చామా, ఏది చేశామా అనేటువంటిది కాదు, ఇవేవి అక్కడ గొప్ప కాలేదు, తిన్నటువంటి పేలపిండి నీళ్లు అక్కడ గొప్పయ్యే. సో ఏది గొప్ప అక్కడ అంటే చేసే చిత్తము, పెట్టిన చేయి అంటారే అవి అక్కడ ఇంపార్టెంట్ అయ్యాయి, కానీ ఇచ్చినటువంటి వస్తువు కాదు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అనిష్టానిదిగేహసీమం నడిరే యాలించి నన్మ్రోయునెందే నాగేంద్రుశయాను పుణ్యకథలున్
పుణ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాకబహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్టవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్. అది విష్ణు భక్తుడైనటువంటి విష్ణు చిత్తుని ఇల్లట. ఆ ఇంటి వాకిట అలా మనం నడుస్తూ ఉంటే మన ఇంట్లో నుంచి వినిపించినటువంటిగా రాజకీయ కొట్లాటలో ఆ న్యూస్ ఛానల్స్లో లేకపోతే ఏదో జబర్దస్త్ ప్రోగ్రాంలో కాకుండా ఆ ఇంట్లో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయట. ఎలాంటి శబ్దాలంటే నాగేంద్రశయాను పుణ్య కథలు అందరూ మాట్లాడుకుంటున్నాట. ఇదో ఆ అవతారంలో విష్ణుమూర్తున్నాడే ఇట్టు చేశాడంట, ఈ అవతారంలో ఇట్టున్నాడే ఇట్టు చేశాడట అని విష్ణుడి కథలు చెప్పుకుంటూ ఉన్నారట. నెక్స్ట్ పుణ్య ప్రబంధానుసంధానధ్వానము, ఆ ప్రబంధంలో ఇట్టు చెప్పున్నారు, ఈ ప్రబంధంలో ఇట్టు చెప్పున్నారు, ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ రకంగా ఉంది ఇక్కడ అని ఈ రకంగా వాళ్ళు మాటలు వినిపిస్తూ ఉన్నాయట అక్కడ. అదే కాకుండా నాస్తిశాక బహుత, కొర్లేమి ఎక్కువగా లేవండి, నాస్త్యుష్ణత, ఆహార పదార్థాలు వేడిగా లేవండి, చల్లగా అయిపోయినాయి, నాస్త్యపూపో, పంచుకోవడానికి ఒడియాలు అప్పాడాలు అలాంటివి కూడా ఏమీ లేవండి, నాస్త్యోదన సౌష్టవంచ, సౌష్టవమైనటువంటి ఆహారం కూడా లేదనండి, ఏమీ అనుకోకండి, కృపయా భోక్తవ్యమన్ పల్కులన్, ఏమీ లేవండి. అయినప్పటికీ ఏమనుకోకుండా దయచేసి సుష్టుగా తినండి, ఉన్న వాటితో తినండి, అది తినండి, ఇది తినండి, మా ఇంట్లో ఇది ఉందండి, ఇది తినండి అంటూ ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయట. ఎప్పుడూ మధ్యాహ్నం లంచ్ టైంలోనో రాత్రి డిన్నర్ టైంలోనో కాదు, నడిరేయాలించిన అర్ధరాత్రి పూట వెళ్ళినప్పటికీ కూడా ఆ వాకిట వినపడేటువంటి మాటలు ఇవ్వరాట. సో ఈ విధంగా మనకు విష్ణు చిత్రుడి ద్వారా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో ఒక గృహ వాతావరణం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే మనము రీసెంట్గా ఈ మధ్య కూడా మనం విని ఉన్నాం గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారి గురించి. ఆవిడ కూడా ఈ విధంగానే ఎప్పుడో పురాణాలలోనో ప్రబంధాలలోనో కథలలోనే కాదు ప్రస్తుత జీవితాలలో కూడా ప్రస్తుత సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పి దానికి డొక్కా సీతమ్మ గారు గుంటూరు జిల్లాలో గోదావరి ప్రాంగణంలో ఆవిడ ఏ సమయం ఎవరు వచ్చినా కూడా లేదనకుండా వండి పెట్టడానికి సిద్ధంగా ఉంటారట. సిద్ధంగా ఉండడమే కాదు, రాత్రి అవుతోంది పడుకోబోయే ముందర కూడా అలా గోదావరి గట్టుకెళ్ళి ఏదన్నా పడవ వస్తుందేమో, ఆ పడవలో ఎవరైనా జనాలు వస్తున్నారేమో, వాళ్ళకి ఆకలి అవుతుందేమో అనేది తేల్చుకొని ఎవరూ రావడం లేదో నిర్ణయించుకున్నాక ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళట. అంతేకాకుండా ఈవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి, అది బ్రిటిష్ కాలం, వాళ్ళు ఆవిడకి ఏదో సన్మానం చేద్దామదో లేదో ఏదో ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే నేను ఈ టైం మీ దగ్గరికి వస్తే ఆ టైంలో నా దగ్గరికి వచ్చేటువంటి నేను అతిథులకు ఆహారం ఇవ్వలేను కాబట్టి నాకు మీ దగ్గరకు వచ్చి గౌరవం స్వీకరించాలనేది ఇది లేదు, నేను పెట్టుకొని అన్నం పెట్టుకొని ఆనందాన్ని పొందుతాను. ఈ కథలన్నిటి ద్వారా మనకు తెలుస్తోంది ఏంటి, ఒకరి పెట్టడంలో ఉండేది ఆనందం, ఆ ఆనందంలో ఉండేదే పరమాత్మ. మన చుట్టూ ఉండే జనాలలోనూ మన చుట్టూ ఉండే ప్రకృతిలోనూ మనలోనూ వీటన్నిటిలో ఆనందం ఎక్కడ దొరుకుతుంది మనకు అంటే, మన చుట్టూ ఉండేవాళ్ళు తృప్తులైనప్పుడు, మన చుట్టూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, వాళ్ళ ఆనందాన్ని చూడడం ద్వారా మన మనసు ఆనందమైనప్పుడు అక్కడ బ్రహ్మ ఉంటాడే తప్ప ఇంకా ఎక్కడో ఆకాశంలోనో ఎక్కడో బ్రహ్మలోకంలో ఆయన కూర్చొని ఉండడు. ఆయన మనలోనే మన చుట్టూనే మనతోనే ఆనంద స్వరూపుడుగా సంచరిస్తూ ఉంటాడు. ఇదే కాకుండా ఇంకా ఒక విషయం చెప్తున్నారు, ద్వారం ద్వారమటన్ భిక్షు శిక్షతే నతు యాచతే అదత్వా మాదృశో మా భూ దత్వా భవ భవాదృశః. ముష్టివాళ్ళు కానీ అమ్మ కమలం పెట్టమ్మ అని వచ్చేవాళ్ళు ప్రస్తుతం లేరనుకోండి, అలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో వస్తున్నారు అన్నం లేకుండా వస్తున్నారు అనేటువంటిది మనం ఆ భావనతో చూడకుండా ఎలా చూడాలి అనే దానికి, మనం వాకిటికి వచ్చేటువంటి భిక్షం ఎత్తుకు వచ్చేయడానికి వచ్చేటువంటి ఆ భిక్షాకుడు వచ్చేది ఎందుకంటే యాచన కోసం కాదట, మనకు శిక్షణ మనకు నేర్పించడానికట. ఏమి నేర్పించడానికి, అదత్వా మాదృశో మా భూ, ఎవరికి ఒకరికి పెట్టకుండా నాలాగా తయారు కావాక, దత్వా భవ భవాదృశః, నలుగురికి పెట్టి నువ్వు ఈ ప్రస్తుతం పెట్టే స్థితిలో ఎలా ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి,
పెట్టకుండా నాలాగా తయారయ్యి ఒకరి దగ్గర చేయి చాచే స్థితికి నువ్వు రాకూడదు అని చెప్పి మనకు సందేశం ఇవ్వడానిక అతను పాత్ర పెట్టుకొని మన వాకిటికి వస్తున్నట్టుగా మనం భావించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. ఈ రకంగా ఇప్పుడు మనం మనిషి శరీరంలోను సృష్టించినటువంటి ఈ విశ్వంలోను పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు, ఏ రూపంగా మనం అతన్ని స్వీకరిస్తే ఆ స్వీకరణ ద్వారా మనకు వచ్చేటువంటి ఆ ఆనందం ఎక్కడైతే ఉందో అక్కడ పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది ఇప్పటి దాకా మనం గమనించినటువంటి అంశం. ఇక్కడి నుంచి మన శరీరంలో ఎలా ఉన్నాడు అనేటువంటిది ఇంకొన్ని చెప్తున్నారు మనకిక్కడ. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయో. ఇది వ్యక్తిగతమైనది, వ్యక్తికి సంబంధించి శరీరగతమైనటువంటి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు మన శరీరంలో అంటే క్షేమ ఇతి వాచి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంటారు కదా. సో మన వాక్కులో క్షేమం రూపంలో బ్రహ్మ ఉన్నాడు. మంచి వాక్కు మంచి మాట చెప్తూ ఉంటే ఆ మాటలోనే ఆ పరబ్రహ్మ ఉన్నాడు. యోగక్షేమ ఇతి ప్రాణాపానయో, ప్రాణం రూపము ప్రాణంలో యోగం రూపంలో, అపానంలో క్షేమం రూపంలో ఆ పరమాత్మ ఉన్నాడు. నెక్స్ట్ కర్మేతి హస్తయో, చేతులలో పని రూపంలో పరమాత్మ ఉన్నాడట. అది మనకు చేతులు పని చేస్తూ ఉన్నంతకాలం ఆ పరమాత్మ కనపడడు. ఏ రోజైతే మన చేతులు పని చేయలేని స్థితికి స్టక్ అవుతాయో ఆ రోజు ఆ పరమాత్మ మనకు కనిపిస్తుంటాడు. కానీ పని చేస్తూ ఉన్నంతకాలం వాటి విలువ మనకు తెలియదు. ఎప్పుడైతే అవి పని చేయడం మానుతాయో ఆ రోజు ఆ వాటి యొక్క విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి చేతులలో పని చేస్తూ ఉంటేనే, ఏదో ఒక వర్క్ మనం ఆ చేతులతో చేయగలిగితేనే మనకు ఆనందం. చేతులు కట్టేసుకొని కూర్చుంటే మనకు ఆనందం ఉండదు. ఈ పని చేయడమో ఆ పని చేయడమో అట తిరగడమో వీడికి అది ఇవ్వడమో వాడికి ఇవ్వడము ఇది అందుకోవడము, ఏదో ఒక కార్యం చేతితో జరుగుతున్నప్పుడే ఆ చేతులలో ఆనందం, ఆ చేతి ద్వారా మన మనసుకి ఆనందం. అక్కడ పరమాత్మ ఉన్నాడు. కర్మేతి హస్తయో గతిరితి పాదయో, కాళ్ళు నడుస్తూ ఉన్నాం గతిలో పరమాత్మ ఉన్నాడు. వాటిని కట్టేసి 2 రోజులు పక్కన కూర్చోబెడితే ఆ పరమాత్మ అప్పుడు మనకు బాగా కనిపిస్తాడు. సో కాళ్ళు నడుస్తూ చేతులు పని చేస్తూ మనం తిరుగుతూ మన కాళ్ళ మీద మనం నిలబడి మనం 10 మందికి ఉపయోగపడుతూ మన పని మనం చేసుకుంటూ ఉంటే ఈ 2 గతిరితి పాదయో, కదిలే ఆ కదలికలో ఆ చైతన్యంలో పరమాత్మ ఉన్నాడు. ఆ చైతన్యం ద్వారా మనల్ని పనులు చేసి ఆ పనుల ద్వారా మనం పొందే ఆనందంలో ఆ పరమాత్మ ఉన్నాడు. విముక్తిరితి పాయో, పాయునందు విముక్తి రూపంలో ఉన్నాడు. ఇవన్నీ ఏంటి మనిషికి శరీరానికి సంబంధించినటువంటి బ్రహ్మను ఇక్కడ మనకు చూపే ప్రయత్నం మనక చేశారు. నెక్స్ట్ సృష్టిలో ఎలా ఉన్నాడు బ్రహ్మ అంటే తృప్తిరితి వృష్టౌ, వానలలో తృప్తి రూపంలో ఉన్నాడట. వర్షం కురిసినప్పుడు బాగా వానలు పడితే ఆ వానల ద్వారా పంటలు పండుతాయి, పంటల ద్వారా ఆహారము, ఆహారం ద్వారా జీవి, వీటన్నిటికీ ఒక లింక్. సో ఆ వానలో తృప్తి రూపంలో పరమాత్మ ఉన్నాడు. యశ ఇతి పశు బలమితి విద్యుతి, విద్యుతిలో బలం రూపంలో ఉన్నారట. నెక్స్ట్ యశ ఇతి పశుషు, పశువులు ఇన్ని పశువులుంటే అది కీర్తి, ఇంత కీర్తి. ఎలాగా పశువులుంటే తద్వారా ఆహారము, తద్వారా ఒకరికి పెట్టడము, తద్వారా మనకు ఆనందము, ఒకటి ఒకటి ఇంటర్లింక్ అక్కడ. కాబట్టి యశ ఇతి పశుషు, పశువులలో యశస్సు రూపంలో ఆయన ఉన్నారు. జ్యోతిరితి నక్షత్రేషు, నక్షత్రాలలో వెలుగు రూపంలో పరమాత్మ ఉన్నాడు. ప్రజాతి రమృతమానంద ఇత్యుపస్థే ఉపతి ఉపతిష్టతీతి ఉపస్థ, ఒక దగ్గరలో కూర్చోవడం. సృష్టి కార్యంలో నిమగ్నమైనటువంటి ఆ బ్రహ్మకు దగ్గరగా ఉన్నట్లు మనం అనుభూతి చెందుతూ ఆ బ్రహ్మ ఏ సృష్టిని చేస్తూ ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నాడో ఆ సృష్టిని చేయడంలోనూ, ఆ సృష్టిని చూసి ఆనందించడంలోనూ, ఆ సృష్టికి మనం సహకరించడంలోనూ అక్కడ ఆనందం ఉంది. ఆ
అంటే పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది మనకు దీని ద్వారా చెప్తున్నారు. ఇది సృష్టిగతమైనటువంటి పరమాత్మ స్వరూపం. కాబట్టి నేను ఏ కర్మ అయినా యజ్జత్ కర్మ కరోమి తతదఖిలం శంభోతవారాధనం, నేను ఏ పని చేసినప్పటికీ అది ఆ పరమాత్మే అనేటువంటి భావనతో కనుక మనం చేయగలిగితే అదే ఆనందం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఎక్కడ తెలిమంచు కొండల్లో చడిగాల్పు గుండెల్లో నీ హృదయాన్నే నిరంతరం పారాయణిస్తూ నీ కృపకై అలమటించే జ్ఞానార్థులకు భిక్ష పెడతావా? ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని ఆ పరమాత్మ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మను దర్శించాలని చెప్పి జ్ఞానదృష్టితో తపస్సు చేసేటువంటి ఆ జ్ఞాన సాధకులకి నువ్వు భిక్ష పెడతావా? ఆకాశమే కప్పై అర్ధనగ్నమే గొప్పై పలుగు పారాయణ గ్రంథాలై నీ స్పర్శయే చేతనమై పనిలో కురికే ఉపనిషదృషికి మా కర్షక స్వామికి పచ్చబట్టువై ఎదపై నిలుస్తావా? రైతు ఉంటాడు, పొద్దున్నే సూర్యోదయం అలా కాగానే ఆ సూర్యరశ్మి ఒంటికి తగలగానే రెడీగా అంత సద్దన్నం పొట్ల వేసేసుకొని పలుగు పారా చేతిలోకి తీసుకొని పైన ఒక తుండగుడ్డ వేసుకొని పరమాత్మతో కలిసి ప్రయాణం చేస్తాడు. అక్కడ అతని ఈయన పరమాత్మని కానీ ఆ పరమాత్మ నాకు చైతన్యాన్ని ఇస్తున్నాడు అనేటువంటి జ్ఞానం కానీ ఇవి ఏమీ లేవు. తన పనిలోకి కర్మ చేసుకోవడానికి సిద్ధపడి పనిలోకి వెళ్ళిపోతున్నాడు. చైతన్యం ఆటోమేటిక్గా అతనికి జరిగిపోతుంది. అక్కడ పరమాత్మ స్వరూపం కానీ పరమాత్మ ధ్యానం కానీ రెండూ అతనికి లేవు. జస్ట్ కర్మయోగి కర్మలోకి వెళ్ళిపోతున్నాడు పనిలోకి, తద్వారా ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ కర్మ చేయడం ద్వారా ఆ పరమాత్మానుభూతిని అతను అనుభవిస్తున్నాడు. అతని బొట్టు అతని గుండెపై పచ్చబొట్టు అంటే ఇంకా విడదీయలేని పెద్ద పచ్చబొట్టు అంటే శరీరంపై ముద్ర. ఆ విధంగా పరమాత్మ నువ్వు అక్కడే ఉండిపోతావా? లేకపోతే నీ తాకిడి తగలక మూగగా ముడుచుకుపోయి నిద్రాణమైన జాతిని నిస్తేజంగా చూస్తూ కడలి అడుగున నీ కదలికను పసిగట్టి రెక్క విదిల్చి నీ రాకను ఎలిగెత్తి చాటే రాగి చుట్టూ పిట్టకు వేయి చాటు మౌనికి చెప్పు మళ్ళీ రాత్రి ఉందో లేదో. కోడి ఉంటుంది, మనందరం నిద్రపోతాం, అది నిద్రపోతుంది, కానీ దాని నిద్ర మన నిద్రలాగా రాదు. చూస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. జాతి అంతా నిద్రపోతూ ఉన్నా నిస్తేజంగా పడుకొని ఉన్నా అది అలర్ట్గా ఉంటుంది. ఎందుకని? సముద్రంలో ఎప్పుడు ఈ సూర్య భగవానుడు లేస్తాడు, ఎప్పుడు నేను లేవాలి, ఎప్పుడు అర్పాలి, ఎప్పుడు ఈ జగత్తునంతా లేపాలి అనే తపనతో అది సిద్ధంగా ఉంటుంది. దానికి తెలుసా పరమాత్మ సూర్యుడు రూపంలో ఉన్నాడని, దాన్ని నేను గుర్తిస్తున్నానని, లేదు తద్వారా దాన్ని పూజ చేస్తున్నానని, ఈ విషయాలేవి ఆ కోడికి తెలియదు. తెలియకుండానే సూర్యోపాసనతో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తోంది అది. మరి ఆ కోడి చేసేటువంటిది అది కాదా ఆరాధన? అది కాదా బ్రహ్మజ్ఞానం? కోడికి ఉంది బ్రహ్మజ్ఞానం. అదేవిధంగా నీ విరహంలో కాంతి విహీనమై నువ్వు అట పోగానే ఇది చచ్చుబడిపోతుంది. తనువంతా ముడతలై నువ్వు లేకపోతే అది కృషించిపోతుంది. లోతుమ్మెద మమతలై కరస్పర్శ మాత్రానికి పూచి పులకించి పరిమళించి పరవశించి భ్రమర గీతాలు పాడే కుసుమానికి సంజవేళకే ఆయువు చెల్లిస్తావా? రాత్రి అయిపోయిందంటే పువ్వు చచ్చిపోయినట్టు పడిపోతుంది, ముడుచుకుపోతుంది, దాని ఆయువు తీరిపోతుంది. పొద్దున్నే ఆయనతోటి అది విచ్చుకుంటుంది, ఆనందంగా నిద్రలేస్తుంది, మనందరికీ సువాసనలు పంచుతుంది, మనందరి మనసులకు ఆనందాన్ని పంచుతుంది. మరి దానికి తెలుసా పరమాత్మ అక్కడ ఉన్నాడని? లేదు, ఆ పరమాత్మ చైతన్యంతోనే ఇది చైతన్యవంతమవుతుంది. మరి అది కాదా ధ్యానం అంటే? అది కాదా మోక్షం అంటే? సో అక్కడ ఋషి ఏ యజ్ఞమైతే చేస్తున్నాడో, ఋషి ఆ భగవద్ దర్శనం ఆ బ్రహ్మజ్ఞానం పొందాలని హిమాలయాల్లోకి వచ్చేయన ఏ తపస్సు అయితే చేస్తున్నాడు, అదే తపస్సుని ఇక్కడ పలుగు పారాపట్టి ఈ రైతు చేస్తున్నాడు, కోడి చేస్తోంది, పువ్వు చేస్తోంది. ఇవి అన్నీ ఆ పరమాత్మనికి అనుసంధానమైనే జీవితాన్ని జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. అవి ఆనందంగా బతుకుతూ తద్వారా మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇది ఆనందం కాదా? ఇది ఆ బ్రహ్మస్వరూపం కాదా? ఈ విధంగా తెలుసుకున్నటువంటి బ్రహ్మ అనుభవం పొందినటువంటి ఏ వ్యక్తి అయినా అక్కడి నుంచి ఇంకా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ
అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాద. ఈ రకంగా అనుకుంటూ నేనే అన్నాన్ని, నేనే అన్నం తినేవాడిని, నేనే అన్నీ తనే అనే భావన పొంది ఆనందంగా సామగానం చేస్తూ ప్రపంచంలో ద్విభూమిపై విహరిస్తూ ఆ బ్రహ్మతో కలిసి బ్రహ్మగా బతుకుతాడట. అదే చెప్తున్నారు, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిన చేపకు పెద చేప, చిన మాయకు పెద మాయ, అది స్వాహ ఇది స్వాహ, అది స్వాహ ఇది స్వాహ. చిన్న చేప రూపంలో ఉన్నా, పెద్ద మాయ రూపంలో ఉన్నా, ఈ పక్కన ఉన్నా ఆ పక్కన ఉన్నా ఎక్కడ ఉన్నదైనా ఆ పరమాత్మయే. ఈ జ్ఞానంతో మనము ఉన్నా, మన ఎదురుగా ఉండేవాళ్ళు ఉన్నా, చైతన్య రూపమైనది అంతా కూడా ఆ పరమాత్మయే అని గ్రహించి తత్ఫలితమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ జీవించడమే బ్రహ్మతో కలిసి బతకడం, ఆ ఆనందాన్ని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం జీవించగలగడం అనేటువంటిది. ఈ విషయాన్ని ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఎంతవరకు చెప్పానో నాకు తెలియదు. ఎక్కడైనా తప్పులు చెప్పి ఉంటే పెద్దవాళ్ళందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇది చెప్పడానికి నేను నాకు ఆ పోలన్ అంకుల్ చెప్పినట్టు శ్రీనివాసులు అంకుల్ గారి దగ్గర ఫస్ట్ నేను అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. గత 3 సంవత్సరాలుగా అంకుల్ దగ్గర ఫస్ట్ నేను రుద్రం శివుడి మీద ఒక కొంత పిచ్చితో ఇష్టంతో రుద్రానికి అర్థం చెప్పమని ఫస్ట్ అంకుల్ని అడిగాను. అక్కడి నుంచి ఇంకా ఆగలేదు. ఆ రోజు నుంచి అందులో నెక్స్ట్ కరోనా టైం వచ్చింది, స్కూల్స్ లేవు ఏమీ లేవు, ప్రశాంతంగా టైం దొరికింది. అక్కడి నుంచి ఉపనిషత్తులు 10 చెప్పించుకుంటు, తర్వాత తర్కము, ఇంకా కొన్ని విషయాలు పక్క విషయాలు, తర్వాత ఇవన్నీ చెప్పించుకుంటూ ప్రస్తుతము బ్రహ్మసూత్రాలు అంకుల దగ్గర చెప్పించుకుంటున్నాను. కానీ చెప్పించుకోవడం వరకు సులభమే, ఇక్కడ చెప్పడానికి వచ్చేసరికి ఎంత కష్టం అనేటువంటిది గత కొన్ని రోజులుగా నాకు తెలిసింది. సో ఈ కష్టంలో విన్నది వరకు అయితే బాగానే ఉంది. చెప్పడం విషయంలో నేను ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని తప్పులు దొర్లాయో నాకు తెలియదు. ఏమైనా దొర్లి ఉంటే క్షమించండి. ఈ విషయాన్ని నేను చెప్పడానికి నన్ను ప్రోత్సహించి చెప్పే విధంగా నన్ను తయారు చేసి నన్ను తీర్చిదిద్దినటువంటి శ్రీనివాసుల అంకులకి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సూరం శ్రీనివాసులు గారు వదిలిన శరమేమే అంతే. వారి దగ్గర 10 రోజులు పదును పెట్టబడితే ఇంకా ఆ తిరుగులేని బాణం. నేను ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్, ఈ అమ్మాయి హనుమతితో ఇక్కడ ఉండేవాడితో కూడా నేను మా అన్నగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు చర్చించుకున్నాం చాలాసార్లు. అందరం మగవాళ్ళవి మహిళా విభాగం కూడా పెడదామని అనుకున్నాం, దానికి ఇద్దరు 3 విదేశాలకు వెళ్ళున్నారు. అందుకని భవిష్యత్తులో ఉగాది నాటికి ప్రారంభించబోయే మహిళా విభాగంలో ఎంఐ కీలక పాత్ర పోషించవలసి వస్తుందని అని ముందుగానే నేను 2 నెలల ముందు నుంచి అడ్వాన్స్గా అమ్మాయి మీద అనుమతి బుక్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఆమెకి అయితే మా మిత్రుడే కాబట్టి 40 సంవత్సరాలు అయ్యా మీ అమ్మాయిని ఉందని నేను గట్టిగా వాదించగలను. ఈ అమ్మాయి సార్ నాకు పాఠశాల అంటిందంటే కాదు, కాబట్టి వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు ఇక్కడ మాకు శ్రీనివాసులు గారు. అయితే ఒకటి, మేము ఇప్పుడు అంతా క్లాస్మేట్స్ బ్రహ్మసూత్రాలు వారి దగ్గర నేర్చుకుంటూ నేను కూడా ఒక సహాధ్యాయుని అమ్మాయి తోటి, దాంట్లో ప్రశ్నలు వేయడంలో అద్భుతంగా వేస్తుంది. నన్ను ప్రశ్నించమంటారు సార్, నాకు గుర్తుండదండి, విన్నది ఇప్పుడే మర్చిపోతాను, నా బదులు అరుణ చేస్తుంది నేనంట, చక్కటి ప్రశ్నలు వేస్తుంది. అక్కడ చర్చని అర్థవంతంగా చేసేదానికి ఇక్కడ అమ్మాయి విదేశాల నుంచి కూడా పాల్గొంటుంటారు దాంట్లో. అందుకని ఆ విధంగా సూరం శ్రీనివాసులు గారు మన నెల్లూరుకి చాలా అరుదైనటువంటి ముచ్చవారు.
వారి దగ్గర స్థానం పెట్టబడింది. ఈ అమ్మాయి కూడా ఆ విధంగా సూర్యుడు ఏ విధంగా తన గమనాన్ని తీసుకెళ్తూ చక్కగా చేశారో అదేవిధంగా ఒక స్పష్టత కోసం అనేటటువంటి అద్భుతమైన పుస్తకాలు రాసింది వారి యొక్క నేతృత్వంలో. అది కూడా ముద్రణై పంచడం జరిగింది. రేపేమన్నా ఉంటే కొందరికైనా కొత్త వాళ్ళకి ఒక కాపీలు ఉంటే మన నాయుడు గారు అలాగే పెట్రోలు శ్రీరామ్ ప్రసాద్ గారు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఎంఐ ఏమిటో ఇప్పుడు సభలో తెలిసింది. రచనలో కూడా ఎంఐ గజరచన చేస్తుంది. మా మ్యాగజైన్లో కూడా రెండు వేస్తున్నది. అందుకని నేను ముందే చెప్పాను, చక్కగా చెప్తుందని కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మా గురువుగారి పేరు నిలబెట్టినటువంటి శిష్యురాలు. ఓకే, సంతోషం. అమ్మాయి భయం ఎక్కడ కనపడే మొత్తం మీద చూశాను. చదువుకున్న చదువు ఇతర విషయములు అన్నీ జోడించి మక్కీకి మక్కి ఎక్కడ పదం వదలకుండా దాని అర్థ తాత్పర్యాలతో సహా చక్కని భావాన్ని వ్యక్తం చేసి సమన్వయం చేశాను. అనేక విషయంలో తీసుకొచ్చిన మధ్యలో ఆ సమన్వయ శక్తి కావాలి. ఉపన్యాసం చెప్పేదానికి సమన్వయ శక్తి కావాలి. ఎక్కడెక్కడ విషయాలు ఆ సమయానికి సంబంధంగా అంటగట్టుకుంటూ రావాలి. పాయింట్ పాయింట్ జాయింట్ అన్నట్టుగా ఆ విధంగా చాలా చక్కగా చెప్పింది. ఇప్పుడు దీంట్లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి, కమ్మని వేద నాదం కూడా వినిపించింది అమ్మ. కాబట్టి నిజంగా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వారు చెప్పినట్టు సూరవ శ్రీనివాసులు చెప్పుండొచ్చు, నేను కాదనలే. వారి ప్రభావం ఉంది, పూర్తిగా ఉంది. కానీ అంతవరకు ఉందని చెప్పేదానికంటే ఆమె కృషి కూడా కొంత ఉన్నది, కొంత కృషి చేసింది. దాన్ని తోడు అందువల్ల కూర్చొని ఉపన్యాసం చెప్పడం అంటే చిన్న విషయం కాదు. మాకు అనేక అనుభవం ఉంది కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ కూర్చొని పెద్దలందరి సమక్షంలో ఎవరు కదలలేదు అని నేను అనుకుంటున్నాను. ఎవరు కదలలేదు, చక్కగా విన్నారు, చాలా సంతోషం. అన్నాని గురించి చెప్పుకొచ్చి ఒక మాట తెనాల రామకృష్ణ ఇప్పుడు భజన చెప్పి ముగిస్తాను. ఆయన చెప్పుకొచ్చాడు మోక్షం అంటే ఏమిటి. దానికి భజన చెప్పాడు. కీలారమున నుండి పాలింటికే తేర బహుధాన్యములు చేల పండి వరగన్ ఎడనడ పెండిండు అడుగులు వడమ కృతార్థులై అర్థించు నర్థులలర పరిచారిక కోటి పలిపాటు వాటింప చుట్టంపు సందడి నెట్టుకొనగా గ్రామమెంతయు నిజ ప్రాభవంబున సత్యనిష్టకు తన్ను సాక్షి గోర నిత్య నైమిత్తికములు నిర్నిద్ర బుద్ధిని ఆచరించు హరిభుక్తము ఆత్మ భార్య భక్తి నిడ భుక్తి గురుచుంకి ముక్తిగాని నిధుర వంటిది రాతి వంటిది కాదు అని చెప్పుతూ గృహస్థ ఆశ్రమంలో సక్రమంగా వ్యవసాయమో ఏదో చేసుకుంటూ పాడే పంటతో వెలసెలుతూ ఊళ్ళో 10 మందికి మంచి పేరు తెచ్చుకుంటూ చక్కని సలహాలు ఇస్తూ ప్రతిరోజు అందరికీ భోజనం పెడుతూ తన భార్య భక్తితో అన్నం పెట్టి తిని లక్షణంగా నసబెట్టకుండా ఉంటే అదే ముక్తి అని చెప్తుంది. భక్తి ఆత్మ భార్య భక్తి నడ భక్తి గురించి ముక్తి కానీ నిద్ర వంటిది రాతి వంటిది కాదు. నిద్రపోయేది రాతి వంటిది పలకుండా కూర్చోడు, ఇది కాదు ముక్తి, ఇదే ముక్తి అంట. కానీ గృహస్థుడికి తన గృహస్థ ఆశ్రమ కర్తవ్య నిర్వహణను సక్రమంగా చేస్తే అదే మోక్షం అనేటువంటి భావన తెరాలని చెప్పాడు. కాబట్టి అన్నంలో అంత గొప్పతనం ఉంది. అన్నం మనం తినడమే కాదు ఎక్కువగా చేయమంటున్నారు. మన పెద్దవాళ్ళు ఎలా చూడండి, మనం 12 గంటలకు 1 గంటకు పోయినా ఒక్కొక్కసారి అంత అన్నం ఉంటుంది. అన్నం కావాలని మిగిలిస్తారు, ఎవరైనా వస్తారేమో అనేటువంటి భావనతోనే చేస్తారు. అన్నం బహుగురు మీద చెప్పడం ఉద్దేశం. అటువంటి అనేక విషయములు ఆమె మధ్య మధ్యలో ఈ వేమన శత్రుని కలిగి లేకపోతే ఆముక్త బాలికల పద్యం చెప్పింది, అట్లా అనేక విధములైనటువంటి పద్యములను జోడిస్తూ కాళహస్తి శతకంలో పద్యం చెప్పింది ఇట్లా. కాబట్టి ఈ విధంగా అమ్మాయి బాగా చెప్పింది. ఇప్పుడు నేను కోరేది ఏమిటంటే దీన్ని వదిలిపెట్టకుండా అప్పుడప్పుడు నీకు చదవడం చెప్పడం చేస్తూ ఉంటే అది ఒంటికి హాయి, మనసుకు హాయి, జీవితానికి హాయి అని చెప్తు. తీయండి, నిదిసే తీయండి, తీయండి దాన్ని ఓడదీకండి. సదాయ నమః. స్వయం చంద్రశేఖరం గారు నాకు ఆత్మమిత్రుడు, మా నాన్న కొంచెం చదువుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా ఎదిగాను. వాళ్ళ అమ్మాయి
ప్రత్యోత్సాహ బంధుల నాయకులు ప్రత్యేకోత్సాహ తండ్రికి పత్రిక జన్మించినప్పుడు జనుడా పుత్రుని ఆ పత్రికను కనుగొని పొగడగా నాలుగు బంధుల సుఖపడి ఆ పత్రికను మార్చుకోవాలనుకుంటాను. మరి ఆనందం గురించి చాలా చక్కగా చెప్పింది ఆనందం బ్రహ్మాని. జాన్కీస్ నాలుగు ముక్కల్లో ఈ యొక్క ప్రకృతంగానే జీవితం అకరంగం అని చెప్పి మన సముద్రాలు కూడా రచించారు. అందువల్ల ఈ యొక్క అమ్మాయి శతమానం భయత అని చెప్పి నిలుస్తూ ఇంకా ఇటువంటి ప్రవచనాలు చక్కగా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాసందరికి వందనాలు చెప్పుకుంటూ ముగిస్తాను. సార్ రేపటి అనౌన్స్మెంట్ ఇస్తాను. ఇంకెవరైనా వచ్చి స్పందిస్తారండి చెప్పండి. నేను రెండు మాటలు మాత్రం మాట్లాడతాను. అమ్మాయి అరుణ చాలా చక్కగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా స్మృతిగా క్లుప్తంగా చెప్పడం, అదేవిధంగా ఆ రహస్యాలను కూడా అనేక విధములైనటువంటి కథలను వాటికి జోడించి ఆ సమయానికి తగినట్లుగా చెప్పడం చాలా స్పష్టంగా ఉంది. ఇంతమందిని ఏం కదలకుండా నిలబెట్టింది ఆమె. ఆమె మొట్టమొదటి ప్రయత్నమే ఇదే చెప్తున్నారు. కానీ దాదాపు పదిహేను సంవత్సరం నుంచి ఆ ఉపన్యాసాలు ఇస్తున్నదేమో అని నాకు అనిపిస్తూనే ఉన్నది. ఇది మొదటి ప్రయత్నం కాదేమో అని అన్నట్టుగా ఉంది. అంటే ఆ వయసు ఎంత చిన్న వయసు, మరణం జరుగుతూ ఉంటుంది. మరి కళలో ఉపన్యాసాలు ఇస్తున్నదో ఏమో అన్నట్టుగా మొదటి ఉపన్యాసం కాదు. అంటే బాగా అనుభవం కలిగినటువంటి ఉపన్యాసకులు ఏ విధంగా తడపడకుండా స్పష్టంగా చెప్తారో ఆ విధమైనటువంటి ఉపన్యాసాన్ని ఈవేళ ఆమె మనకు అందించింది. ఎక్కడా కూడా తడపాటు లేదు, ఎక్కడా కూడా క్లిష్టము అని ఆమెకేమీ అనిపించడం లేదు. చాలా చక్కగా ఉపన్యాసం చెప్తుంది. ఆ వయసులో అసలు నాకు ఏం చెప్తున్నాను, నాకు అసలు ఆ వయసులో ఏమీ తెలియదేమో తర్వాత ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తెలుసుకున్నాను. ఆ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప ఉపన్యాసకురాలవుతుందని, ఆ విధంగా భగవంతుడు అనుగ్రహిస్తారని, మరి ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు కూడా ఆమె చక్కగా ఉన్నాయి. ఆమెకు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఇవ్వాల్సిందిగా కోరుతూ నిర్మిస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి స్వయంగా టీచర్ అయ్యింది. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ మా సూరం శ్రీనివాసు మా బావ గారికి శిష్యురాలైనందుకు ఈ ఉపన్యాసంలో ఆమె 100% కృతకృత్యురాలైనందుకు ఖుషులైన అనుకుంటున్నానని. చాలా చక్కగా ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను మొన్న మా బావగారితో కూడా అన్నాను, పూర్తిగా బ్రహ్మసూత్రాలు వీటి ఎంతసేపటి ఆధ్యాత్మికంగా చెప్తే దానికంటే కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ మధ్యలో వీటికి కూడా కొంచెం రక్తి కడుతుందని చెప్పేసి కూడా చెప్పి చెప్పారు. దాన్ని ఈరోజున అమ్మాయి ఈరోజున చాలా ఎగ్జాంపుల్స్ మనకు ముందు ఉంచి మధ్య మధ్యలో దానికి తగినటువంటి సమన్వయం చేసుకుంటూ చాలా చక్కగా చెప్పింది. అది సన్యాసం కూడా సత్న్యాసం మాన్యాసం ఎట్లయితే నరద్వారట్లన్నట్టుగా ఆ సత్తుని మమేకం చేసుకుంటూ ఈ న్యాసకుడు సన్యాస అవుతాడు సన్యాసం అని చెప్పేసి అదే చెప్పడం అనుభూతి ఎట్లా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది.